జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ప్రచారంలో భాగంగా తొలిసారి రావడం జరిగింది. 5 సంవత్సరాలు కనపడిన విగ్రహం కాగేత, 5 సంవత్సరాల్లో దుర్గాడి గ్రామం ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదన్న వాళ్ళందరూ కూడా చేతులలో ఓపెన్ రాలేదు. అంచేత ఆవిడ రేపు కూడా రాదు, ఈ 30 రోజులే ఆవిడ తిరుగుతా ఉంది. అది అర్థం చేసుకోవాలి. మీ అందరినీ కోరుతా ఉన్నా, మన సీటు తెలుగుదేశం పార్టీదే. సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అడగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. పొత్తులో భాగంగా మరి సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగడం, దానికి నేను ఒప్పుకోవడం. రేపు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ముందుంటాను, మీ కష్టం తీరుస్తాను. మరి అదే పద్ధతి మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగడం, మరి ఆ విధంగా కార్యకర్తల్ని ప్రజల్ని కాపాడుకుందామని చెప్పి ఆయన కూడా తెలియజేయడం. మరి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి నేను మాట ఇచ్చా. అంచేత దుర్గాడ తెలుగుదేశం పార్టీ కుటుంబం, చంద్రబాబు అభిమానులు, వర్మ అభిమానులు అందరూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి 100కి 100% ఓటు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం. మన తెలుగుదేశం ఓటు జనసేన పవన్ కళ్యాణ్కి ఏతావా లేదా? ఏతావున్నవారు చేతులు తోపండి. అందరూ కూడా గ్లాసు గుర్తుకు వేయాలి, అది కూడా సీరియల్ నెంబర్ 4. అలాగే ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు కూడా అటే వేయాలి. నేనేమంటున్నానంటే భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ప్రజల అందరికీ గ్రామంలో నామాదిగా కూడా చెప్పమని తెలియజేశారు. అంచేత మీరు అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపించారు.